हैदराबाद 100% शानदार शहर चारित्रक कट्टडालु आधुनिक पोकडलकु केयर ऑफ अड्रेस अटु शास्त्र सांकेतिक रंगंलो प्रपंच स्थायि ख्याति इटु प्रजल अत्युन्नत जीवन प्रमाणालु कलिगिन नगरं भिन्न संस्कृतुलतो अलनाटि निजाम नवाबु हुंदातनानिकि निलुवेत्तु निदर्शनं నాలుగు వందలేండ్ల చరిత్ర కలిగిన నవాబుల నగరం మరో అరుదైన ఘనత దక్కించుకుంది. ప్రపంచవ్యాప్తంగా మెరుగైన జీవన ప్రమాణాలు ఉన్న నగరంగా భాగ్యనగరానికి గుర్తింపు లభించింది. అంతేకాదు అంతర్జాతీయ స్థాయిలో 138వ స్థానం దక్కించుకున్న హైదరాబాద్ దేశంలో అగ్రస్థానంలో నిలిచింది. అంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచిన క్వాలిటీ ఆఫ్ లివింగ్ రిపోర్ట్ సంస్థ సర్వే తెలిచింది. సుమారు కోటి జనాభా రాకెట్ల దూసుకుపోతున్న సాఫ్ట్‌వేర్ పచ్చటి చెట్ల తోరణాలు చల్లటి వాతావరణం భిన్న సంస్కృతులు విభిన్న మతాల కలబూత నగరానికి చేరువలో సకల సౌకర్యాలు విశ్వ విజేతలుగా ఎదుగుతున్న భాగ్యనగర ముద్దుబిడ్డలు ఇవే కాక మరెన్నో హైదరాబాద్ ను జాతీయ స్థాయిలో ఫస్ట్ ప్లేస్ లో నిలబెట్టాయి. హైదరాబాద్ లో ప్రజలకు కావాల్సిన అన్ని సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని అంతర్జాతీయ స్థాయిలో అగ్రగామిగా పేరొందిన మెర్సర్ సంస్థ క్వాలిటీ ఆఫ్ లివింగ్ రిపోర్ట్ పేరిట సర్వే నిర్వహించింది. అందులో భాగ్యనగరం దేశంలోనే అత్యున్నత ప్రమాణాలు ఉన్న సిటీగా గుర్తింపు దక్కించుకుంది. ఏడాదికి గాను क्वालिटी आफ् लिविंग रिपोर्ट पेर तो निर्वहन सर्वे पुणे बेंगलूरू चेन्नई मुंबई न्यूडेल्ली वा प्रमुख नगर हैदराबाद वनक मोव प्रपंच स्थाई हैदराबाद 138वें स्थाना दुकान तागे मंचनीर क्षण अदा उद्यम चलने वातावरण नुनि रोड इंटरनेशनल स्कूल अत्युत्तम इंग्लिश बोधिंचे स्कूल నగరానికి 22 కిలోమీటర్ల దూరంలోనే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఇలా ఎన్నో నగరంలో ఉన్నాయని మెర్సర్ సంస్థ తేల్చింది. హైదరాబాద్ లో మిగతా రాష్ట్రాలకంటే కొంచెం తక్కువ మోతాదులోనే ఉంది పొల్యూషన్. అయితే ఢిల్లీ లాంటి స్థలాలకంటే కొంచెం హైదరాబాద్ లో పొల్యూషన్ శాతం తక్కువనే ఉంది. కాకపోతే వాహన కాలుష్యం వల్ల ఎయిర్ పొల్యూషన్ అనేది ఒక 10-20% ఎక్కువగా ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. సో దాని కోసం ఇప్పుడు అన్ని మన ప్రభుత్వం అన్ని తగిన చర్యలు తీసుకుంటున్నాము. ఏంటంటే మన ఆర్టీసీ బస్సుల నుంచి వీలైనంత వరకు ఉన్న డీజిల్ బస్సులను బదులు సిఎన్జి బస్సులను ప్రోత్సహించడము, ఇప్పుడు త్వరలోనే ఒక 30 సిఎన్జి బస్సులను ఇంకా పెంచుతున్నాము. ఆల్రెడీ ఒక 130 సిఎన్జి బస్సులు ఉన్నాయి. ఇంకా ఒక 300 సిఎన్జి బస్సుల కోసమని గ్యాస్ సప్లై భాగ్యనగర్ గ్యాస్ సప్లై నుంచి ఇప్పించడానికి మా ప్రయత్నాలు చేస్తున్నాము. జనాభాతో పాటు భారీగా వాహనాలున్న హైదరాబాద్ లో కాలుష్యం తక్కువగా ఉందని సర్వేలో తేలడం ఆశ్చర్యం కలిగించే విషయం. మిగిలిన నగరాలతో పోలిస్తే భాగ్యనగరంలో కాలుష్యం తక్కువగా ఉందని ఈ సర్వే వెల్లడించింది. అధికారులు కూడా ఈ విషయాన్ని అంగీకరిస్తున్నారు. ఇక్కడ మనకు వాయు కాలుష్యాన్ని పరిశీలించినట్లయితే మనకు మెయిన్గా డస్ట్ లెవెల్స్ PM10 అనే డస్ట్ అంటే పర్టికులేట్ మ్యాటర్ 10 మైక్రాన్ల కంటే లోపల ఉండే డస్ట్ ఒకటి, తర్వాత అది 2.5 మైక్రాన్ కంటే ఉండే ఫైన్ డస్ట్ అనేది, ఇది ఊపిరితిత్తులకుపోయే డస్ట్ అనమాట. ఈ రెండు ఎక్కువగా ఉన్నట్టు మనం గమనిస్తున్నాం. ఇంతే, ఇదే కాకుండా మిగతా అన్ని కాలుష్య పదార్థాలైన సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ ఇవన్నీ లిమిట్స్లోనే ఉన్నాయి. వీటి గురించి మనం అంత ప్రాబ్లం చెందాల్సిన అవసరం లేదు. దేశంలో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్ లో అల్ట్రా లో సల్ఫర్ డీజిల్ అందుబాటులోకి వచ్చింది. దీంతో డీజిల్ ద్వారా కాలుష్యం ఎక్కువగా వెలువడే అవకాశం లేదు. మరోవైపు సిఎన్జి వినియోగం వల్ల కాలుష్యానికి అడ్డుకట్ట పడుతోంది. ప్రస్తుతం సిఎన్జితో నడుస్తున్న కొన్ని ఆర్టీసీ బస్సులతో కాలుష్యం తగ్గే అవకాశం ఉంది. మెట్రో రైలు అందుబాటులోకి వస్తే వ్యక్తిగత వాహనాలు ఇతర ఆర్టీసీ బస్సుల వినియోగం తగ్గి వాతావరణ కాలుష్యం మరింత తగ్గుముఖం పట్టనుంది. మన సిటీలో ఎంతో చక్కటి లేక్స్, ట్యాంక్స్ ఉన్నాయి. ఈ ట్యాంక్స్, లేక్స్ పొల్యూషన్ అవుతున్నాయి. కొంచెం కొంచెం అవుతున్న పొల్యూషన్ ఎలా వాటిని పునరుద్ధరించాలి, ప్లాన్లో
ఎలా అయితే చెరువులు పునరుద్ధరిస్తున్నారో వాటిని కూడా మేము ఎప్పుడూ రెగ్యులర్గా మానిటరింగ్ చేసి ఆ చెరువుల యొక్క స్థితి ఎలా ఉంది, వాటి యొక్క కాలుష్యం స్థితి ఎలా ఉంది అనేది ప్లాన్ చేస్తున్నామండి. 400 ఏళ్ల చరిత్ర, మత సామరస్యానికి వేదిక మన భాగ్యనగరం. చూడచక్కని ప్రదేశాలకు నెలవు హైదరాబాద్. పుష్కరుల దాడులను సైతం ఎదుర్కొని వెన్నంటి నిలిచిన మన హైదరాబాద్కు అరుదైన గౌరవం దక్కడంపై నగరవాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బెస్ట్ సిటీ గురించి మరిన్ని డీటెయిల్స్ చూసే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి జై తెలంగాణ టీవీ.